ప్రైజ్ ద లార్డ్. యేసయ్య పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనం సామెతల గ్రంథము 28:14. నిత్యము భయము కలిగి ప్రవర్తించు వాడు ధన్యుడు, హృదయమును కఠినపరచుకొను వాడు కీడులో పడును. ప్రేమినటువంటి సహోదరి సహోదరులారా, కొంతమంది భయము అని చెప్తారు కానీ దానికి తగినటువంటి ప్రవర్తన ఉండదు. పరిశుద్ధ గ్రంథం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీవు ధన్యుడుగా ఈ లోకంలో ధన్యురాలుగా ఉండాలి అని అంటే భయము కలిగినటువంటి ప్రవర్తన ఉండాలి. ప్రవర్తన నీ ఎదుటివారితో, పెద్దవారితో, ఇతరులతో, అన్యులతో ఏ విధముగా నీవు ప్రవర్తిస్తూ ఉన్నావో, దేవుని భయము కలిగి నీవు ప్రవర్తిస్తూ ఉంటే నీవు ధన్యుడవే. చాలామంది హృదయాన్ని కఠినం చేసుకుంటూ ఉంటారు. ఇంకా ఎంత చేసినా, ఎంత రిక్వెస్ట్ చేసినా, ఎంత బ్రతిమాలినా వారి హృదయాలు కరుగవు, కఠినపరుచుకుంటూ ఉంటారు వారికై వారే. అటువంటి వారందరూ తప్పకుండా కీడులో పడతారు అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, మీ హృదయము మెత్తనగా చేయబడుతుందా రోజు రోజుకి? మీ హృదయము దేవుని ప్రేమతో నింపబడుచు ఉందా? పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉంటూ ఉన్నావా? లేదా భయంకరమైనటువంటి వారితో, ద్రోహం చేసే వారితో, కఠిన హృదయులతో, అబద్ధికులతో, ఇతరులను వంచేటువంటి వారితో, ఇతరులను పడగొట్టేటువంటి వారితో, ఇతరుల మీద చాడీలు చెప్పేటువంటి వారితో నీవు సహవాసం చేస్తూ ఉంటే జాగ్రత్త. నీ హృదయాన్ని మార్చుకొని, మెత్తన చేసుకొని, నీ హృదయంలో ఉన్నటువంటి కఠినత్వాన్ని తొలగించుకో. అప్పుడు నీవు కీడులో పడవు. కీడును ఆయన మేలుగా మార్చేస్తారు ఆయన. లేదంటే తప్పకుండా ఎవరైతే హృదయాన్ని కఠినపరుచుకుంటూ ఉంటారో వారందరూ తప్పకుండా కీడులో పడతారు. నా మాటలు కాదు, దేవుని యొక్క వాక్యం అది. సుప్రి దేవుని బిడ్డ, దీంట్లో ఉన్నటువంటి ఆశీర్వాదం ఏంటి అని అంటే, నీవు ఎప్పుడైతే ప్రవర్తన కలిగి ఉంటావో, మంచి ప్రవర్తన, భయము కలిగిన ప్రవర్తన కలిగి ఉంటావో, ధన్యకరమైన జీవితాన్ని నీకు ఇస్తాను అని దేవుడు వాగ్దానము చేస్తూ ఉన్నారు. మీరు ఖచ్చితముగా ప్రవర్తించేటువంటి వారుగా, పనిచేసేటువంటి వారుగా, కార్యములు చేసేటువంటి వారుగా, ఉత్తమ మాటలు చెప్పేటువంటి వారుగా కాదు, కార్యములు చేసేటువంటి వారుగా ఉండాలి. అప్పుడే మీరు ప్రవర్తించేటువంటి వారుగా ఉన్నట్లయితేనే మీరు ధన్యులు, ధన్యులు, ధన్యకరమైన జీవితాన్ని మీరు పొందుకుంటారు అని దేవుని యొక్క లేఖనము వాగ్దానం ఇస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు ఒకవేళ నీ హృదయం కఠినంగా ఉంటే, నీ కుటుంబం పట్ల, నీ సేవకుని పట్ల కఠినంగా ఉంటే దాన్ని మార్చుకో, దాన్ని తొలగించుకో, ప్రేమగా మారిపో, క్షమించేటువంటి మనస్సును కలిగి ఉండు. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించి ధన్యుడిగా ఈ లోకములో గొప్పగా నిన్ను దీవిస్తాడు. కీడులో పడకుండా మేలుతోని హృదయాన్ని నింపుతారు ఆయన, మేలుతోని జీవితాన్ని తృప్తిపరుస్తారు ఆయన, మేలుతోని కుటుంబాన్ని, నీ ఉద్యోగాన్ని, నీ వ్యాపారంను వర్ధిల్లింపజేస్తారు ఆయన. నువ్వింకా అలాగే కఠినముగా ఉన్నట్లయితే దేవుడు చూస్తూ ఉన్నాడు. జాగ్రత్త, ధన్యుడిగా ఉండాలని ఆయన కోరిక. నువ్వు ప్రవర్తించాలని, భక్తులు కలిగినటువంటి జీవితాన్ని చూపించాలని ఆయన, ఆయన ప్రేమించారు, చూపించారు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ కొరకు నా కొరకు లోకానికి వచ్చారు ఆయన, చూపించారు. మాటలు చెప్పలేదు ఆయన, లోకము నేను ఎంతో ప్రేమిస్తున్నానని చెప్పి మాటలే కాదు, ఆయన వచ్చి ప్రాణమిచ్చి మనల్ని కొన్నారు, ఆయన కాపాడారు పాపముల నుండి. అదేవిధంగా మీరు కూడా క్రియలు చేసేటువంటి వారుగా ఉంటే ధన్యులుగా ఉంటారు, ప్రవర్తించేవారుగా ఉంటే ధన్యులుగా ఉంటారు అని వాగ్దానం చేస్తున్నారు. దేవుడి లేఖనంలో మీ జీవితం నెరవేర్చబడినట్లుగా ప్రార్థన. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డలు ధన్యకరమైన జీవితాన్ని పొందుకున్నట్టు భయభక్తులను నాయన ప్రభువా ప్రవర్తించుటకు సహాయం చేయండి.
అయ్యా, కీడులో పడకుండా హృదయాన్ని మెత్తన చేయండి నాయన. ప్రభా, మీరే నన్ను కఠిన మాటలను తొలగించండి, ఏ విధంగా మాట్లాడాలో నేర్పించండి. మీరే సహాయము చేసి ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని ప్రేమతో నింపమని, ఇదనకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి వారిని ప్రేమ కలిగిన యేసయ్య నామములో దీవించి ఆశీర్వదించమని, మా కొరకు ఈ లోకానికి వచ్చిన నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడానికి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.